ఇంట్రొడక్షన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1015 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. అన్న మాయి ఇద్దరు నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో భర్త, నీకు అసలు కనీసం అడుగు కూడా బయట పెట్టలేని విధంగా అనారోగ్యం ఉంది, మరి అటువంటప్పుడు కూడా ఇటువంటి సాహసాలు ఎలా చేయగలుగుతున్నావు అని అడగగా వెంటనే ఆమె, చూడండి మనం వీలైతే తప్పకుండా ఇతరులకి సహాయం చేసి తీరాల్సి ఉంటుంది, రెండు ప్రాణాలని మనం రిస్క్లో పెట్టడం అంత మంచిది కాదు, అందుకే నేను చేతనైనంత సాయం జీవితాంతం బతికి ఉండగా నా చేతుల మీదుగా జరగాలని నేను ఈ విధంగా చేస్తాను అనగా వెంటనే భర్త, నిజం చెప్పాలంటే ఈ గ్రామంలో అందరికీ నీ మీద ఇంత ఎక్కువ నమ్మకం ఉంది అంటే కారణం ఇదే, నీవు నీ ప్రాణాలని అడ్డుపెట్టైనా వాళ్ళకి ప్రాణం పోయడానికి సిద్ధపడతావు, నీవు కనుక ప్రసవం చేయడానికి వెళ్ళావు అంటే తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారనే నమ్మకం ఖచ్చితంగా ఉండి తీరుతుంది వారికి, అందుకే అందరూ వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అనగా వెంటనే ఆమె, చూడండి ప్రతి ఒక్కరూ వారి బిడ్డని చూసుకోవాలనే కలలు కంటూ ఉంటారు, అందుకనే వారికి మనం తప్పకుండా సహాయం చేయాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే భర్త, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమిటో, ఎందుకంటే ప్రస్తుతం మనకి ఇంతవరకు పిల్లలు కలగలేదు కాబట్టి మనల్ని సూటిపోటి మాటలు అంటారేమో అని చెప్పి భర్త అలా ఆందోళన పడుతూ ఉండగా ఇంతలో ఆమె కూడా అలా ఆలోచనలో ఉంటుంది. వెంటనే భర్త, నేను నిన్ను అనాలని చెప్పడం లేదు, మన సమాజంలో ఉండే మహిళలు అందరూ ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా పిల్లలు కలగని వాళ్ళని దూరం పెట్టాలని అనగా వెంటనే ఆమె, చూడండి ఏం జరగాలని రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది, మనం మంచి మనసుతో పనులు చేస్తూ ఉంటే ఇక మనకి అంతా మంచే జరుగుతుందని నేను అభిప్రాయపడుతూ ఉంటాను, ఎవరో ఏదో అంటారని చెప్పి నేను నా ఇంటికి సహాయం కోరు వచ్చిన వారికి సహాయం చేయకుండా అయితే ఉండలేను, నేను నా జీవితంలో బ్రతికి ఉండగా అందరికీ వీలైనంత వరకు సహాయం చేస్తూనే ఉంటాను అని చెప్పి అలా మాట్లాడుతూ, తప్పకుండా నేను చేస్తున్న ఈ మంచి పనులకి భగవంతుడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా నాకు కూడా మేలు చేసి తీరుతాడు అని నాకు అనిపిస్తుంది, ఇక మొత్తం ఆ భగవంతుని చేతుల్లోనే, ఇక మరో 2 రోజుల్లో ఇప్పుడు పుట్టిన ఆ అమ్మాయికి నామకరణం చేస్తారు కదా, ఆ యొక్క కార్యక్రమానికి కావాల్సిన అన్ని పనులు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది, అదంటే ఇక వెళ్దాం అని వాళ్ళు అక్కడి నుంచి నడుచుకొని వెళ్తారు. ఇంతలో ఈ యొక్క మాటలు ఆ ద్వారకామాయ వద్ద వ్యక్తి జరిగిన విధంగా వివరించగా వెంటనే రిహానా, ఖచ్చితంగా వీళ్ళు సాయి యొక్క తల్లిదండ్రులే కదా, సాయిలాగానే ఎవరైనా ఎప్పుడైనా బాధపడుతూ ఉంటే వాళ్ళు చూడలేక ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడాను సహాయం చేయడానికి సిద్ధపడతారు అని నాకు అనిపిస్తుంది, అవునా అని అలా అడుగుతారు. వెంటనే అతను హా అనగా ఇంతలో మిగతా వాళ్ళు, తర్వాత ఏం జరిగిందో చెప్పండి, మేము ఇంకా విషయం తెలుసుకోవాలనుకుంటున్నాము అనగా ఇంతలో అతను, తర్వాత 2 రోజులకి ఎవరికైతే ఈమె ప్రసవం చేసిందో వారి యొక్క ఇంట్లో నామకరణం పండగ అంగరంగ వైభవంగా మొదలైంది అని అలా అతను నీరసంగా చెప్పగా వెంటనే అక్కడ ఉన్నవారంతా, ఇప్పటి వరకు మీరు చాలా ఉత్సాహంగా చెప్పారు, ఉన్న పలంగా మీ ముఖ కవళికల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది, ఏం జరిగింది ఆ నామకరణం యొక్క పండగలో అని అడుగుతారు. ఆ రోజు కార్యక్రమానికి అందరూ అతిథులు విచ్చేశారు, ఆ కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి, ఆ చిన్న అమ్మాయి తండ్రి వచ్చేవారందరినీ చక్కగా ఆహ్వానించడం, అలాగే వాళ్ళకి కావాల్సిన అతిథి మర్యాదలు అన్నింటినీ వాళ్ళందరూ చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో అదే కార్యక్రమానికి వచ్చిన ఒక మహిళ ఆ చిన్న బిడ్డ తల్లితో, ఇప్పుడు ఈ అమ్మాయికి నామకరణం ఎవరు చేస్తారు, ఎవరితో చేయిస్తున్నారు అని చెప్పి అడగ్గా వెంటనే ఆమె, ఇంకెవరు మాయనే చేస్తుంది, ఆమెనే కదా ప్రసవం చేసింది, ఆమెకే ఈ హక్కు కూడా ఉంటుంది అనగా వెంటనే ఆమె, ఏమిటి మాయి ఈ యొక్క పాపకి నామకరణం చేస్తుందా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి అని చెప్పి, నీకు కొంచెమైనా ఉండాలి ఈ సమాజంలో ఇంకా బిడ్డలు కలగిన వాళ్ళకి అసలు ఇటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కలగజేయరు, అటువంటి వారిని వీలైతే దూరం పెట్టాలని అందరూ అభిప్రాయపడుతూ ఉంటారు, అటువంటి వారితో నీవు ఇప్పుడు నామకరణం చేపించాలనుకుంటున్నావు, ఖచ్చితంగా
ఇది ఏమాత్రం మంచిది కాదు, అటువంటి వారిని కనీసం పిల్లలకి దగ్గరగా కూడా రానివ్వరు అని చెప్పి అలా సూటిపోటి మాటలు అంటారు. ఇంతలో అక్కడ ఉన్నవాళ్ళు, మేము మాయి గారిని ఖచ్చితంగా వీలైనంత వరకు చక్కగానే చూస్తాము, కానీ మన యొక్క సమాజంలో ఉన్న ఏవైతే పద్ధతులు ఆచారాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కదా. ప్రస్తుతం ఈమె అన్నదాంట్లో ఎటువంటి తప్పు లేదని మా అభిప్రాయం కూడాను అని అంటారు. వెంటనే మాయి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతారు. ఇంతలో అలా తన మరిది అన్నయ్య వదిన అని చెప్పి మాట్లాడగా, నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి అలా ఆమె దగ్గరికి చేరుకుంటారు. ఆమె చాలా బాధగా ఏడుస్తూ ఉండగా వెంటనే అతను ఓదార్చే ప్రయత్నం చేస్తూ, చూడు మాయి, నీవు బాధపడవద్దు అని చెప్పి అలా ఓదారుస్తూ, సమాజంలో సూటిపోటు మాటలు అనేవి సహజంగా అంటూ ఉంటారు, కాబట్టి వీటన్నిటినీ మనం మనసులో పెట్టుకుంటే మనం ఏమీ చేయలేము అనగా వెంటనే ఆమె, కానీ ఎందుకండి మన జీవితంలోనే ఇలా జరుగుతుంది, నేను ఏం పాపం చేశానని ఇలా నలుగురితో మాటలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి, నాకు కూడా ఒక బిడ్డ ఉండి ఉన్నట్టయితే నేను వారితో ఈ రోజున మాటలు పడాల్సిన పరిస్థితులు వచ్చి ఉండేవి కాదు కదా అని చెప్పి ఆమె బాధగా ఏడుస్తూ ఉండగా వెంటనే అతను, చూడు, ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుబంధం అనేది భగవంతుడు సమయానికి సృష్టిస్తాడు, నీవిక బాధపడవద్దు, తప్పకుండా అంతా మేలు జరుగుతుంది, నీవు ఇప్పటికీ బాధపడవలసిన అవసరం లేదు, నీవు ఆందోళన పడవద్దు, నీ కారణంగానే ఎంతోమంది ఇప్పుడు పిల్లలు ఈ భూమి మీదకు వస్తున్నారు, మరి అదొక మంచి సంతోషకరమైన విషయమే కదా అనగా వెంటనే ఆమె, అది నిజమే, కానీ నేను మాత్రం ఒక బిడ్డగా జన్మనివ్వలేకపోయానే, అదే కదా నన్ను ఇప్పుడు నలుగురిలో అన్న మాటలు, దానివల్లనే కదా నేను బాధపడవలసిన పరిస్థితి నెలకొనింది, ఆ భగవంతుడు ఎందుకు నా యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు, నాకు కూడా ఒక బిడ్డని ఇచ్చి నన్ను సంతోషపరచవచ్చు కదా, ఇలా నలుగురిలో నన్ను అవమానపరచవలసిన అవసరం ఏముంది అని చెప్పి ఆమె బాధగా ఏడుస్తూ, నేను అన్ని విధాలుగా అందరితో చక్కగా ఉండాలని అభిప్రాయపడుతూ ఉన్నాను, కానీ నలుగురిలో ఇలా అవమానపడాల్సిన రోజులు వస్తాయని నేను అసలు ఊహించనే లేదు అని చెప్పి అలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఆ చిన్న బిడ్డ తల్లి అక్కడికి చేరుకొని, చూడు, ఇప్పుడు నీకు నా బిడ్డ మొదట నీకు బిడ్డ అవుతుంది, ఆ తర్వాత నేను నాకు బిడ్డ అవుతుంది, ఎందుకంటే నీవు వచ్చి పూడిపోయడం వల్లనే ఆ అమ్మాయి ఈ భూమి మీదకి రాగలిగింది, లేదంటే ఎంత ఇబ్బంది అయ్యేది, నీవు ఒక విషయం చెప్పు, ఇలా నలుగురు అన్నారని బాధపడితే ఎలాగా, నీవు వారి మాటల్ని ఏమాత్రం పట్టించుకోవద్దు, నీవే ఇప్పుడు నా బిడ్డకి నామకరణం చేయాల్సిన బాధ్యతని నేను అప్పగిస్తున్నాను, గ్రామంలోని వారంతా ఎవరు ఏమనుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం నీకు అవకాశం ఇస్తున్నాను, ఇది నేను నీకు ఇస్తున్న అవకాశం ఒక బిడ్డ తల్లిగా, కాబట్టి నీవు వెంటనే వచ్చి నామకరణం యొక్క కార్యక్రమంలో పాల్గొను అని అలా చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన వారు కూడా ఆమెతో చక్కగా మాట్లాడతారు. ఆ తర్వాత ఆమె ఆ చిన్న పాప చెవిలో అలా పేరు చెబుతుంది. ఇంతలో అక్కడ ఉన్నవారంతా, చెప్పండి చెప్పండి, మీరు ఇప్పుడు ఏం పేరు పెట్టారు అనేది అందరికీ చెప్పాల్సిన సమయం ఆసన్నమైపోయింది అనగా వెంటనే ఆమె, చూడడానికి నాకు ఒక దేవతలాగా కనిపిస్తుంది, మా ఇంటికి దేవతా స్వరూపం వచ్చిందని నా మనసుకి అనిపించడంతో గాయత్రి అని నేను నామకరణం చేశాను అని చెప్పగా వెంటనే అక్కడ ఉన్నవారంతా, హా, పేరు బాగుంది అని చెప్పి అలా సంతోషభరితంగా అందరూ చప్పట్లు కొడుతూ ఆనందపడుతూ ఉంటారు. మాయి ఆ చిన్న పాపకి తల్లిగా ఉండొచ్చు అని ఆ పాప తల్లి చెప్పినప్పటికీ కూడా మాయి మనసు ఎప్పటికీ కూడా పరితపిస్తూ ఉండేది తనకి సొంత బిడ్డ లేదు అని. ఆమె ఎప్పుడు ఆ యొక్క బాధని మనసులో ఉంచుకొని ఎప్పటికీ ఆమె అలాగే ఆందోళన పడుతూ ఉండేది, తన మనసు అలాగే కలిచివేయడం మొదలైంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఆలి అలాగే మిగతా వాళ్ళు చేరుకొని, చూడండి, బ్రిటిష్ ఆంగ్లేజ్ అధికారులు కులకర్ణి సర్కార్ గారి ఇంటి వద్దకు వచ్చారు, అంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు వేయాలనుకుంటున్న రోడ్డు గురించి మాట్లాడడం కోసం వచ్చి ఉంటారు, ఇదే కనుక నిజమైనట్టయితే మనకి
అన్ని విధాలుగా సమస్యలు వచ్చి పడతాయి. ఆ యొక్క ప్రదేశంలో ఎవరి అయితే దుకాణాలు ఇల్లులు ఉన్నాయో వాళ్ళ అందరూ ఇప్పుడు రోడ్డును పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా, ఇంతలో బాయిజమ్మ, అయ్యో భగవంతురా, ఇప్పుడు ఉన్న ఈ కఠినమైన పరిస్థితి నుండి మేము ఎలా బయటపడగలగాలి సాయి లేకుండా అనగా, వెంటనే ఆమె ఆ మాటలు అనడంతో ఆ ముసలి వ్యక్తి, మీరు సాయిని తల్లిగా భావిస్తాను అని, సాయి మిమ్మల్ని అలాగే అభిప్రాయపడతారు అని చెప్పారు కదా, మరి అటువంటప్పుడు సాయి తల్లి ఇలా ఆందోళన పడవలసిన అవసరం ఏముంది? మీ అందరూ కలిసికట్టుగా ఉండండి. మీరు నిజంగా సాయి భక్తులు అయినట్టయితే సాయి దగ్గర లేకపోయినా కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు. సాయి మీద నమ్మకం ఉంచి మీరు ముందుకు వెళ్ళినట్టయితే సాయి భక్తులకి ఎట్టి పరిస్థితులలో హాని అనేది కలగదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి అలా ఆ వ్యక్తి మాట్లాడతారు. మరోవైపు కులకర్ణి సర్కార్ ఇంటికి రోడ్ మ్యాప్ తీసుకొని ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు చేరుకోగా, వెంటనే కులకర్ణి సర్కార్ ఆ యొక్క మ్యాప్ని అలా చూస్తూ ఉంటారు. వెంటనే ఆ అధికారి ఎక్కడి నుంచి ఎక్కడికి రోడ్డు మార్గం నిర్మించబోతున్నాము అనేది తెలియపరిచి, ఈ మార్గంలో ఉన్న దుకాణాలు ఇల్లు వాటన్నిటినీ వీలైనంత వరకు త్వరగా మనం తీపించేయాల్సి ఉంటుంది, మనం గ్రామస్తులతో చాలా చక్కగా మాట్లాడి మనకి ఎవరు ఎదురు తిరగకుండా వాళ్ళ అందరినీ మార్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్గా చేస్తూ రెబల్గా ఉన్నారో అలా ఎవరు ఉండకుండా, మనం ఎవరితోనూ వైరం పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళ అందరినీ మెప్పించి వాళ్ళని జాగ్రత్తగా అక్కడి నుంచి పంపివేయాల్సి ఉంటుంది అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, చూడండి ఆల్బర్ట్ జీ, మనం వ్యవహరించే తీరుని బట్టే వారిలో మార్పు అనేది వస్తుంది. గ్రామంలో అందరూ బాగానే ఉంటారు, కానీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కేవలం ఒకే ఒక్కరు ఉన్నారు. వారిని మనం అదుపులో పెట్టుకుంటే పనులన్నీ మన చేతుల మీదుగానే జరిగిపోతాయి అనగా, వెంటనే ఆల్బర్ట్, చూడండి మీ చేతుల మీదుగా తప్పకుండా పనులు జరుగుతాయని నేను అభిప్రాయపడి ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము కన్ఫర్మ్ చేసుకొని వచ్చాము, కాబట్టి వీలైనంత త్వరగా ఆ పనిని పూర్తి చేసేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగా, సంతాపంత ఇద్దరూ సర్కార్ సర్కార్ అని పరిగెడుతూ వచ్చి ఒక ముఖ్య అయిన మంచి శుభవార్త అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, మూర్ఖులారా, మొదట ఆ విషయం ఏదో చెప్పండి, అది శుభవార్త కాదా అనేది నేను తెలియపరుస్తాను అని చెప్పి అలా మాట్లాడతారు. వెంటనే చిన్నవాడైన పంతాజీ, సర్కార్ మీకు తెలుసా, ఆ బైరాగి ఉన్నారు చూసారా, ఆ బైరాగి ప్రస్తుతం ఆ యొక్క కండహర్లో లేడు, పైగా ఈ గ్రామం విడిచి బయటకు కూడా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనేది కూడా ఎవ్వరికీ తెలియదు, అలాగే ఎప్పుడు తిరిగి వస్తాడనేది కూడా ఎవ్వరికీ తెలియదు. అతను లేకపోవడంతో గ్రామంలోని వాళ్ళంతా ఆందోళన పడుతున్నారు, ఇది ఒక మంచి అవకాశం అనగా, వెంటనే కులకర్ణి సర్కార్ నిజమా అని అడుగుతారు. అని చెప్పగా కులకర్ణి సర్కార్, ఆల్బర్ట్ జీ మీకు ఒక విషయం చెప్పనా, ఇదే ఒక మంచి అవకాశం. అది ఏమిటి అంటే, ఇంతకుముందు ఎవరికైతే సహాయం చేశాడో ఆ యొక్క బైరాగే ప్రస్తుతం ఇప్పుడు గ్రామంలో లేడు, నిజానికి అతను లేని సమయంలో కనుక మనం ఈ రోడ్డు నిర్మాణం కనుక చేపట్టి దాన్ని పూర్తి చేశాము అంటే ఇక మనకి అడ్డు వచ్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఆ బైరాగిని అడ్డం పెట్టుకొనే మిగతా వాళ్ళంతా అందరూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు, ఆ బైరాగి లేకపోతే ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట కూడా మాట్లాడలేరు, కాబట్టి వీలైనంత త్వరగా మనం ఈ యొక్క పనిని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాము. ఆ యొక్క మనిషి సాధారణమైన వ్యక్తి కాదు, అతను గ్రామంలోని వారందరినీ అతని యొక్క క్షుద్ర పూజలు అవి ఇవి చేసి అతని వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తాడు, అందరూ అతని మాటే వింటారు, కాబట్టి ప్రస్తుతం అతను గ్రామంలో లేడు, కాబట్టి మనం జాగ్రత్తగా పనులన్నింటినీ పూర్తి చేసే ప్రయత్నం చేద్దాము, అతను వచ్చేలోగా ఈ పనులు పూర్తయిపోతే మనకి అడ్డు వచ్చే వాళ్ళు ఉండరు, మీరు కూడా ప్రశాంతంగా ఈ పనిని ఇక్కడి నుంచి పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోవచ్చు అనగా, వెంటనే అతను, హా, మీరు చెప్పింది నాకు సరైందే అనిపిస్తుంది, ఈ పనిని ఎంత వీలైతే అంత త్వరగా మొదలుపెట్టించమని చెప్పి నేను పై అధికారులకి సందేశం పంపించి వారికి అన్ని విధాలుగా కావాల్సినవి ఏర్పాట్లు చేసి త్వరగా రమ్మని చెప్తాను అని అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో, ఈ షేడీకి ఆ బైరాగి తిరిగి వచ్చేలోగా ఇక్కడ పనులన్నింటినీ పూర్తి చేసి ఈ గ్రామంలోని ప్రజలందరినీ నా యొక్క ఆధీనంలోనికి తెచ్చుకుంటాను, హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటాడు. మరోవైపు ఒక చిన్న అమ్మాయి దాహం దాహం అని బాధగా ఏడుస్తూ ఉంటుంది.
ఇంతలో తల్లిదండ్రులు ఇద్దరూ మనం మన కన్నబిడ్డకి కనీసం దాహం కూడా తీర్చలేకపోతున్నాము అని బాధగా ఏడుస్తూ ఉంటారు. వెంటనే అక్కడికి తన అన్నయ్య చేరుకొని, అమ్మ ఇదిగోండి నీరు తాగండి అని చెప్పి అలా వాళ్ళ చేతికి ఇవ్వగా వెంటనే ఆమె కూతురికి అలా నీరు తాగమని ఇస్తుంది. ఆ అమ్మాయి అలా దాహం తీర్చుకుంటుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న కుమారుడు, అమ్మ చూడు ఇందులో ఇంకా నీరు ఉద్భవిస్తాయి, మీరు కూడా మీ దాహం తీర్చుకోండి అనగా ఆమెకి అర్థం కాదు, ఆమె నిజమా కాదా అని చెప్పి అలా చూడగా నీరు వస్తుంది. వెంటనే వాళ్ళ ఇద్దరు కూడా దాహం తీర్చుకుంటారు. ఇంకా నీళ్లు అలా వస్తూనే ఉంటాయి, అసలు నీకు ఈ చెంబు ఎక్కడది అని అడగ్గా వెంటనే పిల్లవాడు, ఒక బైరాగి దగ్గర నుంచి నేను ఈ చెంబును తీసుకొని వచ్చేశాను, మీకు తెలుసా అతను తాగమని ఇచ్చాడు. నా ముందు ఇద్దరు తాగగానే నేను మిగిలి ఉన్నాను, నా వంతు రాగానే నేను అమాంతం ఈ యొక్క చెంబుని తీసుకొని పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చేశాను అనగా వెంటనే తల్లిదండ్రులు ఇద్దరు చాలా ఆవేశంగా, అంటే నీవు చెప్ప పెట్టకుండా ఈ చెంబుని అపహరించి తీసుకువచ్చావా, అసలు నీకు ఎంత ధైర్యం, నేను నీతో ఇలాగేనా ఉండమని చెప్పింది, అసలు మేం పెంచిన విధానం ఏమిటి, నువ్వు చేసిందేమిటి, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, అసలు నువ్వు వేరే వస్తువులని ఇలా అపహరించి తీసుకొస్తావా అని చెప్పి కోప్పడి వెంటనే తక్షణం దీన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాయి అనగా వెంటనే ఆ పిల్లవాడు, అమ్మ మనం దాహంతో ఉన్నాము కాబట్టే ఇలా చేశానమ్మా అని అంటారు. వెంటనే తల్లిదండ్రులు, ఇది చాలా పెద్ద తప్పు, తక్షణం దీన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసయ్యి అని చెప్పి అలా కఠినంగా మాట్లాడతారు. ఇంతలో పిల్లవాడు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ బైరాగి ఎక్కడ ఉన్నారు ఏమిటి అనేది నాకు తెలియదు, మరి నేను అతనికి ఎలా తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి బాబు అని అంటారు. ఇంతలో పిల్లవాడు, హా ఇదిగోండి మీ యొక్క వస్తువు, మిమ్మల్ని అడగకుండా తీసుకువచ్చినందుకు నన్ను క్షమించండి, నా చెల్లి దాహంతో ఉంది, అందుకనే నేను ఈ చెంబుని ఇలా తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి అలా క్షమాపణ చెబుతారు. వెంటనే సాయి, చూడు బాబు నీ చెల్లి దాహం తీర్చడం కోసమే నీవు దీన్ని ఇక్కడికి తీసుకువచ్చావు, అంటే నీవు ఆమె ప్రాణాలు కాపాడడం కోసమే తీసుకువచ్చావు కదా, ఇదేమీ పొరపాటు కాదు, నీవు బాధపడవలసిన అవసరం లేదు అని సాయి ఆ పిల్లవాడిని ఓదారుస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.